బిర్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. నందమూరి ఫ్యామిలీలో కీలకమైన బాలకృష్ణ హరికృష్ణల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అని గత కొంతకాలంగా వినిపిస్తున్నమాట. లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ కారణంగా బాలయ్యకు హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య కూడా దూరం పెరిగిందని గుసగుసలు వినిపించాయి. వాటికి తగ్గట్టుగానే హరికృష్ణకు ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ అంతంత మాత్రమైపోయింది. రాను రాను బాబాయ్ అబ్బాయిల నడుమ గ్యాప్ పెరిగిందని ఇండస్ట్రీలో పొలిటికల్ సర్కిల్లో తరచూ వినిపిస్తూ వస్తుంది. బాబాయ్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి కానీ లుక్ల గురించి కానీ ఎన్టీఆర్ ఒక ట్వీట్ కూడా ఎప్పుడు చేయలేదు. సరే, ఇంతలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. నందమూరి హరికృష్ణ ప్రమాదంలో మరణించారు. వెంటనే చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య అందరూ ఎన్టీఆర్తో కలిశారు. దాదాపు వారం రోజులు కలిసే ఉన్నారు. వాళ్ళంతా కలిసి ముచ్చటించుకున్న వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా అరవింద సమేత వీర రాఘవ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాబాయ్ బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఫంక్షన్ ఆంధ్రలో ఉండే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. కానీ మరి ఏమైందో, పరిస్థితి మళ్లీ మామూలు అయినట్లు తెలుస్తుంది. అరవింద ఆడియో ఫంక్షన్ లో విపరీతంగా ఎమోషనల్ అయిన ఎన్టీఆర్ తన ప్రసంగంలో పొరపాటున కూడా బాలయ్య పేరు కానీ బాబు పేరు కానీ ప్రస్తావించలేదు. తండ్రి మరణం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్నే తనకు అన్ని విధాల అండగా ఉన్నారని, సోల్మెంట్ అని చెప్పుకొచ్చారు. బాలయ్య బాబాయ్ చంద్రమ్మ గురించి మాట మాత్రానికైనా ప్రస్తావించలేదు. అలాగే కళ్యాణరామ్ తన సోదరుడు ఎన్టీఆర్ పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అరవింద ఫినిష్ చేస్తారు అని చెప్పారు. కానీ తాను కూడా బయోపిక్ షూట్ కు వెళ్లానని చెప్పలేదు. సరే, అరవింద ఫంక్షన్ కాబట్టి బాలయ్య బాబు బయోపిక్ ప్రస్తావనను చేయలేదని అనుకోవచ్చు. మరి ఇంతకీ బయోపిక్ మీద ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒక ట్వీట్ అయినా చేయలేదు. ఇంతకు ముందు సరే, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లుక్ మీద, టైటిల్ మీద, రెండు భాగాలు అనే విషయం మీద ఓ క్లారిటీ వచ్చింది కదా. మరి అన్నదమ్ములు ఒక ట్వీట్ కూడా చేయకపోవడం ఏమిటో. అలానే ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ వాడడం లేదా అంటే చరణ్ కు, మహేష్ బాబు కు విషెస్ చెప్తున్నారు. ఇంకా తన స్పందనలు తెలియజేస్తున్నారు. ఒక బయోపిక్ విషయంలో తప్ప ఇదంతా చూస్తుంటే బాబాయ్, అబ్బాయిలు మనుషులు కలిసినా మనసులు ఇంకా కలవలేదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.